फ्रेंड्स वीडियो स्कॉलरशिप गुरिंची चेयडम जरिगिंदी आ स्कॉलरशिप नेम वच्चेसी ली ग्रांड स्कॉलरशिप 2021-2022 ली ग्रांड ग्लोबल वाइड गा इलेक्ट्रिकल प्रोडक्ट्स अंड डिजिटल बिल्डिंग इंफ्रास्ट्रक्चर वंटिवी प्रोवाइड चेस्तुंदी मिलियंस ऑफ इंडियन होम्स लो ली ग्रांड बल्ब्स वेलुगुनिस्तुंदी अदे विधंगा टेक्नालजी लो यंग वुमेन्स एडुकेशन ड्रीम्स ने फुलफिल चेयालनुकुंटुंदी సో ఎవరైతే హైయర్ స్టడీస్ కి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ గా నిలవనుంది ఇక ఈ స్కాలర్షిప్ కి సంబంధించి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ స్కాలర్షిప్ అమౌంట్ ఆర్ బెనిఫిట్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి నా టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి సిఎండి ఫరీ అండి మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని మెల్లగా క్లిక్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ ఎంటర్ ద వీడియో హాయ్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ మార్తి వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవాలంటే ముందుగా మీ దగ్గర బడ్డీ ఫోర్ స్టడీ యాప్ ఉండాలండి ఆ యాప్ ప్లే స్టోర్ లో అవైలబుల్ గా ఉంది వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అందులో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎలాగా ఆ తర్వాత స్కాలర్షిప్ కి ఎలా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత రిజల్ట్ ఎలా చూడాలి అనే దాని గురించి నేను ప్రీవియస్ వీడియోస్ చేశాను ఆ వీడియోస్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఆ వీడియోస్ మీకు అప్లై చేసుకునేటప్పుడు కానీ అప్లై చేసుకున్న తర్వాత రిజల్ట్ చూసుకునేటప్పుడు కానీ రిజిస్ట్రేషన్ అప్పుడు కానీ మీకు ఎంతో యూజ్ అవుతాయి ఓకేనా ఇక ఈ స్కాలర్షిప్ కి సంబంధించి డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఈ స్కాలర్షిప్ లాస్ట్ డేట్ సెప్టెంబర్ 10 అండి సో సెప్టెంబర్ 10 ఈ స్కాలర్షిప్ డెడ్ లైన్ అనమాట ఈ ఎలిజిబిలిటీస్ కనుక చూసుకుంటే ఓన్లీ గర్ల్స్ స్టూడెంట్స్ అది కూడా ఇండియన్ నేషనాలిటీ ఉండాలన్నమాట అది కూడా వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీస్ కనుక చూసుకుంటే ఎవరైతే 2021 కి క్లాస్ 12th కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అనమాట ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు 2021కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఇన్ కేస్ మీరు గ్యాప్ ఉండి దట్ మీన్స్ 2020లో కంప్లీట్ చేసి వన్ ఇయర్ గ్యాప్ తీసుకొని ఇప్పుడు ప్రెసెంట్ బీటెక్ కానీ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కానీ వాటిలో జాయిన్ అవుతున్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట కంటిన్యూస్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలన్నమాట ఆ తర్వాత వాళ్ళ యొక్క పర్సంటేజ్ కనుక చూసుకుంటే ప్రీవియస్ బోర్డ్ ఎగ్జామ్స్ లో 75% అని ఉండాలి ఇంక్లూడింగ్ 10th క్లాస్ లో కూడా 75% అబోవ్ తెచ్చుకోండాలి అదేవిధంగా ఇంటర్మీడియట్ లో కూడా 75% అబోవ్ తెచ్చుకోండాలి ఆ తర్వాత ఈ కోర్సెస్ లో జాయిన్ అవ్వబోతున్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు అనమాట ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఈ ఇయర్ 2021-22 అకాడమిక్ ఇయర్ కి సంబంధించి ఈ కోర్సెస్ బీటెక్ కానీ బిఈ ఆర్కిటెక్చర్ బ్యాచిలర్ ఆర్కిటెక్చర్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవుతున్న వాళ్ళు మాత్రమే గర్ల్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ చూసుకుంటే పర్ యానం 5 లాక్స్ కంటే ఎక్కువ ఉండకూడదు అదేవిధంగా ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటైతే ఈ కోవిడ్-19 సిచ్యువేషన్ లో ఎవరైనా గర్ల్ స్టూడెంట్ వాళ్ళ యొక్క పేరెంట్ ని లాస్ అయింటే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఓకేనా ఇన్ కేసు అటువంటి వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కానీ అదేవిధంగా రిలేషన్స్ వంటి యొక్క వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ ఉంటే మీకు తెలిసిన వాళ్ళకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఓకేనా ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకున్న తర్వాత సెలెక్ట్ అయితే వాళ్ళకి అమౌంట్ 60,000 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట పర్ ఇయర్ టిల్ ద కంప్లీటేషన్ ఆఫ్ ది కోర్స్ సో వాళ్ళు యొక్క కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు పర్ ఇయర్ 6,000 అలాగా 4 ఇయర్స్ 6,000 ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళు రినీవల్ అప్లికేషన్ నోటిఫికేషన్ పడినప్పుడు రినీవల్ చేసుకోవాలి అదేవిధంగా పర్సంటేజ్ అనేది మెయింటైన్ చేసుకుంటుండాలి ఇన్ కేస్ వాళ్ళు అమౌంట్ అయినా ఇవ్వచ్చు లేదంటే అకాడమిక్ ఫీజు అందులో 60% అనేదైనా పే చేయొచ్చు ఓకేనా వాళ్ళ యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ బట్టి అమౌంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక ఈ స్కాలర్షిప్ కి అప్లై చేసేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే ఇవ్వండి ఫోటో ఐడి కార్డు లైక్ స్టూడెంట్ది ఆ తర్వాత ఏజ్ ప్రూఫ్ కి సంబంధించి బర్త్ సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డు కానీ పాస్పోర్ట్ క్లాస్ 10th స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ కానీ ఏదో ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆధార్ కార్డ్ అండి ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇఫ్ ఆధార్ కార్డ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఎనీ ఈక్వలెంట్ డాక్యుమెంట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ సో అడ్రస్ కి సంబంధించి ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఆధార్ కార్డ్ అవైలబుల్ గా లేకుంటే అడ్రస్ ప్రూఫ్ కి సంబంధించి ఏదైనా డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత క్లాస్ 10th మార్క్స్ లిస్ట్ ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్ ఆ తర్వాత ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఫ్యామిలీ ఇన్కమ్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది లైక్ బ్యాంక్ స్టేట్మెంట్ లాస్ట్ 6 మంత్స్ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ కానీ లేదంటే ఫామ్ 16 ఆఫ్ పేరెంట్స్ ఫామ్ 16 యొక్క ఫామ్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఆ తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్ ఇది ఆ తర్వాత మీరు కాలేజ్ లో జాయిన్ అయినట్లు 2021-22 కి సంబంధించి ప్రెసెంట్ ఇయర్ ప్రెసెంట్ స్టార్ట్ అవుతుంది కదా ఇప్పుడు సో మీరు జాయిన్ అయినట్టు కాలేజ్ లో అడ్మిషన్ తీసుకున్నట్టు ఏదైనా ఫీజు రిసిప్ట్ కానీ ఏదైనా ఉంటే ప్రూఫ్ ది డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఇక ఈ స్కాలర్షిప్ మీకు డౌట్ ఏంటంటే మీరు లాటరల్
చేసిన వాళ్ళు ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అంటే నాట్ ఎలిజిబుల్ అండి. ఓన్లీ ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అవుతున్న వాళ్ళు గర్ల్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారనమాట. ఇంకా అదేవిధంగా బీటెక్లో సంబంధించి ఫుడ్ ప్రొడక్షన్ కానీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానీ వంటి కోర్సెస్ చేస్తున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారనమాట, బీటెక్లో సంబంధించి ఆ కోర్సులు చేస్తున్న వాళ్ళు. ఓకేనా? ఇంకా అదేవిధంగా మీరు లైక్ 2020లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి 1 ఇయర్ గ్యాప్ తీసుకొని మీరు ఇప్పుడు ప్రజెంట్ బీటెక్ కానీ బీఆర్క్లో కానీ ఇక్కడ చెప్పిన ప్రోగ్రామ్స్లో ఏదైనా జాయిన్ అవుతుంటే సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ప్రజెంట్గా ఎటువంటి గ్యాప్ లాంగ్ టర్మ్ తీసుకోకుండా వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇన్ కేస్ మీరు కోవిడ్-19 వల్ల పేరెంట్ కనుక లాస్ అయ్యి ఇంకా అదే అలాంటి సిచ్యువేషన్స్ మీరు కలిగి ఉంటే మీకు కూడా స్కాలర్షిప్కి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకేనా? ఈ యొక్క స్కాలర్షిప్కి రిజల్ట్ ఎప్పుడు వస్తారంటే అక్టోబర్లో రావచ్చు మేబీ. ఓకేనా? ఈ యొక్క రిజల్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళ యొక్క రిజల్ట్ అక్టోబర్లో అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు స్కాలర్షిప్ అదర్ స్కాలర్షిప్స్ తీసుకుంటున్నట్లయితే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఆ యొక్క స్కాలర్షిప్ డీటెయిల్స్ అనేది అమౌంట్ ఎంత తీసుకుంటున్నారు వంటివి అమౌంట్ డీటెయిల్స్ అనేది మీరు అక్కడ ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. రీమార్క్స్లో కానీ అక్కడ సపరేట్గా ఇచ్చింటే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అక్కడ అడుగుతారనమాట. రీమార్క్స్లో కానీ అక్కడ మీరు ఎంటర్ చేయండి, మేము ఇలాగా ఫలానా స్కాలర్షిప్ తీసుకుంటున్నాము సో అని మీరు అది అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు స్టడీ చేసి మీకు ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది సెలెక్ట్ అయితే. ఓకేనా? ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే ఈ స్కాలర్షిప్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా తెలుసుకోవాలంటే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చారు, ఆ తర్వాత టైం డ్యూరేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది, ఆ తర్వాత ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు. సో మీ యొక్క ప్రాబ్లమ్స్ని వీళ్ళతో సాల్వ్ చేసుకోండి. సో మీరు ఈ స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీస్ చూసుకున్న తర్వాత సెలెక్ట్ అవుతారనుకుంటే ఇక్కడ అప్లై నౌ మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే వీడియోకి సంబంధించి మీరు కామెంట్లో టెస్ట్ చేయండి, మీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.